మధ్యకాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ కూడా చాలా ఎక్కువ వినపడుతుంది. టీవీలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు దాని గురించి. నాకు తెలిసింది మనం అంతసేపు మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఒక 800 మందో 1000 మందో మెంబర్స్ ఉన్నదానికి రెగ్యులర్గా ఎలక్షన్ జరిగేదానికి, ఎలక్షన్ అనగానే ఇద్దరో ముగ్గురో నలుగురో కంటెస్ట్ చేస్తూనే ఉంటారు. కంటెస్ట్ చేసిన వాళ్ళు సినిమా ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళకి ఎప్పుడూ పాపులారిటీ ఉంటుంది. మనం గుర్తు చేసుకుంటే మొదటిసారి రాజేంద్ర ప్రసాద్ గారు కంటెస్ట్ చేసినప్పుడు ఇట్లాగే హడావిడి జరిగింది, ఆయన ఓడిపోయినట్టు నాకు ఫస్ట్ టైం. తర్వాత జయసుధ గారు రాజేంద్ర ప్రసాద్ గారు చేసినప్పుడు జయసుధ గారు ఓడిపోయారు, అప్పుడు ఇట్లాగే హడావిడి జరిగింది. తర్వాత శివాజీ రాజా గారు కంటెస్ట్ చేసినప్పుడు అలా హడావిడి జరిగింది. మళ్ళీ శివాజీ రాజా గారు నరేష్ గారు లాస్ట్ టైం చేసినప్పుడు, నరేష్ గారు గెలిచినప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ హడావిడి జరిగింది. సో ఇవన్నీ ఎప్పటికప్పుడు జరుగుతాయి, ప్రతి సంవత్సరం జరిగేది, ప్రతి సంవత్సరం కొత్త లేదే, కొత్త ప్రతి సంవత్సరం అంటే ప్రతి 2 ఏళ్ళకో జరిగినప్పుడల్లా మనకి జరుగుతుంది. ఈసారి ఎందుకు జరిగింది? ప్రతిసారి ఒకటే ప్రశ్న వేస్తారు. నాకు అర్థం కానిది ఏంటంటే ఈసారి ఎందుకంటే చాలా గొడవ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఎలక్షన్లో జరిగింది కదయ్యా అంటే జరిగిందా అని అడుగుతున్నారు నన్ను. నాకు నేను ఆశ్చర్యపోవాలా లేకపోతే నేను నిజంగా తెలియనట్టు నటించాలో నాకు తెలియట్లేదు. ఎప్పుడు ఇది ఉంటుంది, ఎందుకంటే ఎలక్షన్ అన్నాక 2-3 వర్గాలు ఉంటాయి, వాళ్ళిద్దరూ చేస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళు సవాళ్ళు వస్తారు. దాన్ని పట్టించుకుని మనం ప్రకాష్ రాజ్ గారు ఏంటి, మంచు విష్ణు గారు ఏంటి, చిరంజీవి గారు ఏంటి, మోహన్ బాబు గారు ఏంటి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ప్రకాష్ రాజ్ గారు చేద్దాం అనుకున్నారు, విష్ణు గారు చేద్దాం అనుకున్నారు, ప్రకాష్ రాజ్ గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు, మంచు మనోజ్ గారు ఆల్రెడీ మోహన్ బాబు గారు అబ్బాయి కాబట్టి మోహన్ బాబు గారు సపోర్ట్ చేస్తున్నారు ఆటోమేటిక్. దీంట్లో పెద్దగా మనం చర్చించుకుని బాధపడో లేకపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముందో నాకు తెలియలేదు. ఇకపోతే ఈ ఎలక్షన్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడిన దానికి ఏమన్నా సంబంధం ఉందంటారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వీళ్ళకి ఎవరు ఓటేస్తారు అంటే ఆ మాటగా నేను చెప్పేది. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఓటేయమంటే ప్రకాష్ రాజ్కో లేదా విష్ణుకో ఓటేయమని ఆయన డైరెక్ట్గా చెప్తే అయిపోతుంది అది. అంతేగాని డొంక తిరుగుడుగా వెళ్ళి రిపబ్లిక్ ఫంక్షన్లో ఆయన ఏదో మాట్లాడితే అది ఎలక్షన్కి సంబంధించిందా అని అడగటం అనే ప్రశ్న నాకు కొంచెం హాస్యాస్పదంగా ఉంది. దానికి దీనికి సంబంధం ఉంది. ఎవరైనా కానీ ఎనీ హీరో నేను పలానా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను ఈజీగా చెప్పొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. అందులో వాళ్ళు ఆ కంటెంట్ 800 మందిలోనే కదా ఉండేది. సో దానికి అందుకు చెప్పారా ఎందుకు చెప్పారా, పోసాని గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టేది కూడా ఎలక్షన్ కోసమేనా, ఎందుకు ఆయన ఎలక్షన్ కావాలంటే 10 మందికి ఓటేయమని చెప్పొచ్చు కదా, ఎందుకు తిడతారు? ఈ వాళ్ళిద్దరూ పొలిటికల్గా పోట్లాడుకునే పోట్లాటను కూడా దీంట్లోకి తీసుకొస్తున్నారు. అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సినిమా టికెట్లకి లేకపోతే వీళ్ళు మాట్లాడే మాటలకి ఏంటి సంబంధం? ఏమన్నా సంబంధం ఉందా? ఏ రకంగానూ సంబంధం లేదు. కానీ మనం దాన్ని ఏది తీసుకెళ్ళినా కానీ మళ్ళీ అక్కడికి తీసుకెళ్తున్నాం. కుక్క సినిమాలు తేజ సినిమాలో కుక్క పాటలాగా ఏదున్నా కానీ కుక్క కుక్క అంటాడు పిల్లోడు, అట్లాగే ఏదున్నా కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి తీసుకెళ్ళి ఆపుతున్నారు మనం. సో నాకు తెలిసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్కి ఏ రకమైన ఇష్యూస్కి సంబంధం లేదు. ఎలక్షన్లో ఎప్పుడూ ఇది 2 పార్టీలు కంటెస్ట్ చేస్తూనే ఉంటాయి, ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు వెళ్ళిపోతారు, అందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న మెంబర్లే మెంబర్లు అవుతారు. ఇంకోటి మన ప్రకాష్ రాజ్ గారు చేయగానే నాన్ లోకల్ అనేది ఒక పెద్ద స్లోగన్ తెచ్చారు, అది చాలా తప్పు. నాన్ లోకల్ అయితే ఆయన మెంబర్ ఎందుకు చేసాం? మన మెంబర్ కావాలి మనమే చేసుకుంటున్నాం. ఆయన తెలుగు సినిమాలు చేస్తున్నాడు, నేషనల్ ఆర్టిస్ట్, ఆయన నేషనల్ ప్రాపర్టీ ప్రకాష్ రాజ్. నిజంగా చెప్పాలంటే అన్ని సినిమాలు చేస్తున్నాడు, అంత మంచి పేరు ఉంది, అన్ని భాషల్లో చేస్తున్నాడు. సో ఆయన వచ్చాడు ఇక్కడ చేస్తున్నాడు, ఎక్కువ సినిమాలు ఇక్కడ చేశాడు కాబట్టి కంటెస్ట్ చేద్దాం అనుకున్నాడు. దాని తప్పే ఉంది, మనకు ఇష్టమైతే ఓటేద్దాం, ఇష్టం లేకపోతే వదిలేద్దాం. కానీ ఆయన లోకలా నాన్ లోకలా అని చర్చించాల్సిన అవసరం మనకు లేదనుకుంటా, అది విచ్ ఇస్ నాట్ రైట్. కళని మనం ప్రాంతాల వారీగా భాషల వారీగా మనుషుల వారీగా మనం తెలియాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు ఎంజి రామచంద్రన్ గారు మలయాళి, ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వలేదు అక్కడ. కరుణానిధి గారు తెలుగు, ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వలేదు తమిళనాడులో. జయలలిత గారు కన్నడ గారు, నిజం చెప్పాలనుకోండి మరి ఆవిడ తెలుగు కన్నడ క్రాస్, ఆవిడ తమిళనాడు చీఫ్ మినిస్టర్ అవ్వలేదా? సో ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ దేశంలో అంత భాష కానీ ప్రాంతాలు కానీ లేవని నా ఫీలింగ్. సో వాళ్ళందరూ మనం అనవసరంగా పోయి అక్కడోడు ఇక్కడోడు ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి అని మనం అనుకోకుండా అందరం కలిసి ఉంటే సమాజం బాగుంటుంది. మనం కలిసి ఉండి ఎలక్షన్లు ఉన్నప్పుడు సరదాగా పోట్లాడుకుందాం, అయిపోయినాక అందరం కలిసి ఏ వ్యవస్థ కోసం అయితే పోరాడామో ఆ వ్యవస్థను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంతేగాని ప్రతిదాన్ని ఇష్యూస్ చేసి, ప్లస్ ఇంకోటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్లో
బయట జనం పోట్లాడుకుంటున్నారు. అవసరం ఏంటి? వాళ్ళకి సంబంధం ఉంది, అది 800 మంది కొట్టుసావని, వాళ్ళ గొడవ వాళ్ళు చావనండి, మనకెందుకు? మనం హ్యాపీగా చూసి ఊరుకుంది, ఎవరు వస్తే వాళ్ళు వస్తారు, వస్తే 800 మందికే బాగు చేస్తారు, కానీ మనం ఏం చేయరు, మనం ఏం ఉద్ధరించరు. అందుకని లెట్ అస్ నాట్ వేస్ట్ అవర్ టైం. థ్యాంక్ యూ, బాయ్.